అదిగా స్వామి, మనం అంటే జనరల్గా మాట్లాడుతున్నాం, గాంధీగూడు ఎక్కడ చూడలా మన దేశంలో, చాలా ఊర్లు తిరిగినాయి. చెంబల్పూర్ వరుసలో ఉన్నాయా? చెంబల్పూర్ కానీ ఈ విధంగా నల్లరాతి విగ్రహం ఎంత ప్రతిష్టాపన రోజు ఈయన సందేశం రెండు స్వామి సందేశం చెప్పండి. సందేశం ఎట్లా అంటే ఓటుకు నోటు అనేది ఎక్కువ కనపడ్డది మాకు, అంటే డబ్బులు తీసుకొని ఓటు అన్ని చుట్టూ అవేనా రాసున్నాయి. ఏది ఓట్లకు డబ్బులు తీసుకుని ఓటేయాల, అమాయకుడు మౌనంగా ఉంటే ఓట్ల తీసుకొని ఏదో పెద్దగా బాగుంది, అది నాకు బాగా నచ్చింది. అక్కడ ఇంకా చాలా ఉంటాయి అన్నీ చూడండి. మనకు జనరల్గా సందేశం ఏమిస్తాడు స్వామి ఇక్కడ, మనకు ఇక్కడ జనరల్గా సందేశం ఇప్పుడు స్వామి సందేశం ఏదో ఒకటి ఉంటుంది, ఓం నమో భగవతే గాంధీ దేవాలయ మహాత్ముడు దైవ స్వరూపునిగా ఎవరు అహింస పద్ధతిలో ఎవరు పోరాడలేదు, భగవంతుడే ఆయన రూపంలో వచ్చి ఈ మనకు ఒక మార్గం చూపించాడనే సత్ సంకల్పంతో గుడి కట్టారు. ఎట్లా స్వామి ఇది మీద అంత ట్రస్ట్? ఎట్లా ట్రస్ట్ బాగా మెయింటైన్ అవుతున్నారు, బాగా మెయింటైన్ చేస్తున్నారు. రాజ్ఘాట్ అన్నప్రసాదం ఉంటుంది ఇప్పుడు ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. మీరు కూడా అప్పుడున్నప్పుడు స్టీల్ లెవెల్ తోచిన విధంగా బియ్యం సంచి కూడా అన్నం ఉంది. అంటే అన్ని పదులు వేస్తే అన్ని గుప్పడి బియ్యం ఒకసారి ఇట్లా ఇట్లా కొన్ని పోయాలి. అది మేము ఆ డబ్బులు వాడినప్పుడు మీకు అప్పుడున్నప్పుడు వస్తుంది. మట్టి హాజీ అలీ దగ్గ దండి ముర్చి ఋషికేశ్ కేద్రీనాథ్ కేదార్నాథ్ శ్రీ గురు గ్రంథ్ సాహెబ్ సాహెబ్ మహాలక్ష్మి టెంపుల్ ముంబై మత్తూర రామేశ్వరం అంబాదేవి పూరి జగన్నాథ్ Thank you.